నమస్తే వెంకట్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్రత్తిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రి, ఒక మాట అన్నారు. అమరావతిని కదిలిస్తే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని చెప్పేసి అన్నారు. అమరావతిని కదిలిస్తున్నారా అండి? సార్ ఇప్పుడు ఇదేమన్నా చంద్రబాబు నాయుడు సీట తీసుకొని వెళ్ళి ప్రజలు కదిలిచ్చి అతను తీసుకెళ్లి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టినట్టు చేయడానికి, ఇది అమరావతి అనేది ఒక రాజధానిగా ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత దాన్ని కదిలిచ్చేస్తారు అని చెప్పి కావాలని తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్పై ఏదో ఒక విధంగా నెగిటివ్ ప్రచారం చేయడానికి వీళ్ళకి ఏమీ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 3 నెలలుగా వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఒక పథకంలో భాగంగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే, అమరావతి అనేది రాజధానిగా ఆల్రెడీ డిసైడ్ అయ్యింది, దాన్ని ఎవరు మార్చరు. మారుస్తామని కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. అది ఎక్కడొచ్చిందంటే మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఒక విలేకరు అడిగిన ప్రశ్నలో భాగంగా అమరావతి అనేది ఆల్రెడీ ఇక్కడ కాస్టు పెరిగిపోతూ ఉంది, అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు నార్మల్గా ఆ ప్రాంతం కదా, ఎక్కడైనా ఇప్పుడు మనం ఒకదాని గట్టడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే అక్కడ డబుల్ ట్రిబుల్ అవుతూ ఉంది. ఆ విధంగా దీన్ని దోచేసుకోవడానికి ఒక అమరావతి అని పేరు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న అక్కడ భూములన్నీ లాక్కొని రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాల భూముల్ని లాక్కొని విదేశీ కంపెనీలకు ఇట్లా దారాదత్తం చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచ రాజధాని అనే పేరుకే పెట్టి రాజధానిలో ఒక్కటి కూడా ఏం చేయకుండా వీళ్ళు ఆ కంపెనీలకు దారాదత్తం చేసి ఆ కట్టిన తాత్కాలిక భవనాలు కూడా దాన్ని అయ్యే దానికంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చుతో చూపించి ఇలా అవినీతికి పాల్పడ్డారనే విషయమే చెప్పారు. దాన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు రాజధాని మార్చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాజధాని మార్చేస్తే ఒక అతను అంటాడు, రాజధాని మారిస్తే ఆమర నిరాహార దీక్ష చేస్తాడు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, రాజధాని ప్రాంతంలో ఎన్ని ఎన్ని 100 ఎకరాలు అక్రమంగా అతని పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద కొన్ని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి అక్కడ అందరికీ తెలిసిన విషయమే. రాజధాని ముందే ఆ ప్రాంతంలో వీళ్ళు కావాలని డిసైడ్ చేస్తున్నారని తెలిసి అక్కడే ముందే భూములు కొనుక్కొని వాళ్ళందరూ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు అక్కడ అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఏదో ఈరోజు మా ఆపాదించి చేయాలని చూస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిగానే ఉండిద్ది, ఎక్కడికి వెళ్ళట్లేదని మాత్రం చెప్తాను. ఓకే, మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ జై జగన్ అంటూ అరుస్తున్నారట. మీ నియోజకవర్గంలోనే జరిగింది, అందుకే అడుగు. ఇప్పుడు వరదలు వచ్చి కూడా వారం రోజులు దాటిపోయింది, వరదలు వెళ్ళిపోయి కూడా 3 రోజులు అయింది. వరదలు వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అక్కడ ఆయన ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ అప్రతిష్ట పాలైపోతాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి ఏసీ గదిలో శుభ్రంగా నిద్రపోయాడు. మా ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుక మాఫియాతో అడ్డగోలుగా 100 కోట్లకు పడగనెత్తిన మా మాజీ మంత్రి నక్క ఆనందబాబు, అతనేమో గుంటూరు ఏసీ గదిలో నిద్రపోయాడు. వీళ్ళిద్దరూ ఈ వారం రోజుల నుంచి ప్రశాంతంగా ఉండి వరదలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బురద రాజకీయాలు చేయటం కోసం ఇప్పుడు తాపీగా వచ్చేసి అక్కడికి వచ్చేసి మీ ఎమ్మెల్యే, మీ మంత్రులు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు, నేను మీకు ఏదో పొడి చేస్తాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, మీరు వాళ్ళని నిలదీయండి, అది ఇది అంటే అక్కడ సహజంగానే మాకు అన్నీ అందినేయండి, మాకేం ప్రాబ్లం లేదు, మీరు అట్లా మాట్లాడొద్దని చెప్పి జై జగన్ నినాదాలు చేసిన మాట వాస్తవం. దానికి చంద్రబాబు నాయుడు ఒక మానసిక వ్యాధి వచ్చినాడు, అల్లే మీ అంతు చూస్తా అని. నాకు అర్థం కావట్లేదు సార్, ఇప్పుడు నిజంగా మత్తుండే మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే మానసిక స్థితి మీద నిజంగా అయితే మాకు కొన్ని అనుమానాలు అంతకుముందు నుంచి కలుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఒకళ్ళు వస్తే వాళ్ళని ఏ నోరు మూస్తే చంపేస్తా కొట్టేస్తా ఇదే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు అధికారం పోయినాక పూర్తిగా మానసిక కండిషన్ బాగానట్లేదు. ఆయన మానసిక స్థితిపై అయితే మాకు కాదు చాలామంది ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒకసారి చూస్తే బెటర్ ఏమని అనుకుంటా ఉన్నాం, లేకపోతే అంతు చూసేస్తా. ప్రజలు అంతు చూడటం ఏంటండి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసావు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు, ప్రజలు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళు అంతు చూస్తానని బెదిరిస్తున్నావు అని అంటే నీ మానసిక స్థితి సరిగ్గా లేనట్టు అర్థమే కదా. సో దీని మీద అయితే మాకు ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు అని అయితే మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రజల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు రాజకీయాన్ని ఉన్న వ్యక్తి మతిపోయి ప్రజలు ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్న వేస్తే ప్రజలు వాళ్ళని అంతు చూస్తాడంట. అంటే నువ్వు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళంతు చూస్తానంటున్నాడంటే నిజంగా ఇతను ఏమనాలి? ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రజల్లో చులకనైపోయాడు, ఏదో ఒక విధంగా సింపతి గైన్ చేసుకోవాలి, దానికోసమని అక్కడ రకరకాలుగా మా మీద బురద తల్లడానికి ప్రయత్నించాడు. ప్రజలు తిరస్కరించేటప్పటికి వాళ్ళని అంత చూస్తా అని చెప్తారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు అండ్ కో మొత్తానికి మత్తి దొబ్బింది,
సో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నట్లు మనం న్యూస్లో కూడా చూస్తున్నాము, పెచ్చ లేదంటే రాష్ట్రానికి పట్టిన సేన అని ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం మీద. అండ్ దీంతోపాటు మూర్ఖంగా పరిపాలిస్తున్నారు, మూర్ఖంగా వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని విమర్శిస్తూ మాట్లాడినట్లు మనం న్యూస్లో చూస్తున్నాం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఆ విధంగానే వెళ్తుందంటారా? సార్, ఎవరు మూర్ఖులు, ఎవరు రాష్ట్రానికి పట్టిన శని, ఎవరు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని గడిచిన 5 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పడగనెత్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు దానికి పర్యవసనంగానే అతనికి 23 సీట్లతో తీర్పునిచ్చారు. ఎందుకు నువ్వు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నావు, రాష్ట్రానికి బట్టిన ఒక శనిలాగా తయారయ్యో, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మొదలుకొని విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్రాన్ని మోసం చేసి ఏదో ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పి పేపర్లకి టీవీలకి ప్రకటనలు ఇచ్చేసి ప్రపంచ స్థాయి రాజధానిలో ఈరోజు వర్షం వస్తే మునిగిపోయే స్థితికి నువ్వు తీసుకొని వచ్చి ఒక్క పర్మనెంట్ ఇటుకు కూడా కట్టకుండా ఆ రాజధాని ప్రాంతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారాలు చేసి ఆఖరికి గుడి భూములు, శ్మశాన భూములు కూడా వదలకుండా దోచేసుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడి రాష్ట్రానికి పట్టిన శని నువ్వు కాబట్టే నిన్ను 175 అసెంబ్లీ స్థానాలుంటే 23 స్థానాలకు పరిమితం చేసి నువ్వు, నీ పార్టీ, నీలాంటాడు, నీ కొడుకు అసలు ఇడటానికి వీలైనది ప్రజలు తీర్పునిస్తే నువ్వు శనో, నువ్వు మూర్ఖుడువో ప్రజలు తీర్పునిచ్చారు. దాన్ని మా మీద ఆపాదిస్తా ఉన్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 14 రోజుల్లో 18 బిల్లులు ప్రవేశపెట్టి దేశంలోని ఒక సరికొత్త చట్టాలకు శ్రీకారం చుట్టి ఈరోజు అందరూ బాగుండి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటా ఉంటే వీళ్ళు విమర్శించడానికి ఏమి లేదు కాబట్టి ఏదో ఒకటి ప్రెస్టేషన్లో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అతను, అతని పార్టీ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి దాపరించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం, ఎంతకంటే ఏమి. ఓకే, సో పోలవరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పేసి అనురాధ గారు, అంటే టీడీపీ పర్సన్ అనురాధ గారు అంటున్నారనమాట. దానికోసమే మంత్రి అనిల్ యాదవ్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు. మాట్లాడుతూ ఉంటారు సార్, ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇస్తానే దానికి తగ్గట్టు మేము కూడా దానికి సంబంధించినవన్నీ మళ్ళీ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అనే విధానం దేశ చరిత్రలో సరికొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి జరిగిన దగ్గర మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలుస్తూ ఉన్నారు. ఇది ఈరోజు మేధావులు కానీ చాలా రాజకీయ పార్టీలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి ఎక్కడ బయటపడిద్దో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ జైలుకి వెళ్ళబోతారో, తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్న డబ్బులు ఎక్కడ మళ్ళీ కక్కిస్తారో, ఈ భయం మీద వాళ్ళందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి కోర్టు దానికి సంబంధించి ఒక దాని మీద మాట్లాడింది, ఇచ్చిన దాని మీద వీళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అంతమించేముంది రాజీనామా చేయాలంట. మొన్నే ఎన్నికలు అయిపోయినాయి, మిమ్మల్ని తన్ని తరిమేశారు ప్రజలు, అసలు మీరు ఉండటానికే వీల్లేదని చెప్పి అంత ఘోరమైన తీర్పుని ఇస్తే మళ్ళీ సిగ్గు శరణ లేకుండా ఏం మాట్లాడిద్దన్నా, ఎక్కడికి రాజీనామా చేయాలంట, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఓకే, సో ఈ పక్కన పెడితే గల్లా జయదేవ్ గారు ఒక మాట అనటం కూడా జరిగిందనమాట. అంటే అవి మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. అది అదేంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నారు, వరద బాధితుల్ని ఆదుకోలేదు, 6,000 ఎకరాలకు పైగా నష్టం జరిగింది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు మీరు? సార్, ఇదే గల్లా జయదేవ్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఆయన పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వరద వచ్చింది. ఆయనకు సంబంధించిన నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో కూడా ఆయన గుంటూరు పార్లమెంటు, ఆ పార్లమెంట్ పరిధిలో తెనాలి అసెంబ్లీ కూడా ఉంది, దానికి సంబంధించి కూడా వరద వచ్చింది. ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కనీసం ఆ ప్రాంతాలకు పరామర్శించడానికి కూడా వెళ్లకుండా ఈయన ఈరోజు మాకు నీతులు చెప్తా ఉన్నాడు, 6,000 ఎకరాలు మునిగిందంట. అవునండి, వరద వచ్చినప్పుడు మునక్కుండా ఉండదు కదా. ఉన్నప్పుడు ఎక్కడైనా మీకు వరదలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం అనేది కూడా ఎక్కువ ఉంటా ఉండేది. కానీ మొన్న వరదల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాణ నష్టం ఎక్కడా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించింది, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేము అక్కడ అందించాము. ఖచ్చితంగా ఆస్తి నష్టము, పంట నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతాయి. వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లుల్ని, పంటలని తీసుకెళ్ళి ఇంకో చోట అయితే పెట్టలేం కదా. సో జరిగింది, దానికి సంబంధించిన నష్టపరిహారం అనేది
ఇప్పుడు జరిగింది కాబట్టి రైతులకు సంబంధించిన నష్టపరిహారం అనేది ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఏదో రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా హుద్హుద్ తుఫాన్ వస్తే ఏ విధంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు, ఏ విధంగా ఆ తుఫాన్ని మేమే చెయ్యడ్డు పెట్టి చంద్రబాబు నాయుడు సముద్రానికి చెయ్యడ్డు పెట్టి తుఫాను రాకుండా ఆపాడు అని చెప్పి ఏ విధంగా చిత్రీకరించారు, అటువంటి చెప్పటాలు అటువంటి చేయటాలు మా దగ్గర ఉండవు. మేము ఏదైనా ప్రజలకి చెప్పేదే చేయగలం, ఖచ్చితంగా ఆ మాట చెబితే ఖచ్చితంగా చేసి తీరుతాం. అటువంటియే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. ఓకే, ఎందుకు మీరు అంటే మాజీ స్పీకర్ కోడెల వైపు అంటే ఆయన ఫ్యామిలీ మీద కొంతవరకు అంటే ఈ ట్యాక్స్ పేరు మీద లేదంటే వేరే రకంగానో వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారని, దాడికి దిగుతున్నారని ఆ ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, అంటే ఇవి మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, ఎందుకు అలా చేస్తున్నారు కోడెల ఫ్యామిలీ మీద? నాగరాజు గారు, ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలు జరిగినాయి. అక్కడ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం చేసిన అక్రమాలు నిజంగా తలుచుకుంటేనే ఒక భయంకరమైన దృశ్యాలు కావి. ఆ ప్రాంతంలో కోడెల నాగు, కోడె నాగు అంటారు కదా, కనపడితే కాటేస్తాడనమాట. ఆ విధంగా ఇతను, ఇతను కూతురు, ఇతను కొడుకు కలిసి ఏ విధంగా దోచుకున్నారు. అసలు కే అంటే కబ్జా, కే అంటే కోడెల ట్యాక్స్, అసలు ఈ పేరు చెప్తేనే ఒక భయంకరమైన వాతావరణం ఆ ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఉండేది. అక్కడ బాధితులు ఏదన్నా పేరు, మీరు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవాలంటే ఆ ఫ్యామిలీకి లంచం ఇవ్వాలి, వచ్చిందంటో వాటా ఇవ్వాలి, మీరు ఏదన్నా కనీసం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇవ్వాలి, అక్కడ ఎక్కడన్నా మీరు ఏదన్నా పండ్ల దుకాణం పెట్టుకొని రోడ్డు మీద పండ్లు అమ్ముకోవాలన్నా వీళ్ళకి కోడెల ట్యాక్స్ అని కట్టాలి. నరరూప రాక్షసంగా ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆ ప్రాంతంలో పరిపాలించి, నేను తలుచుకుంటే అంత ఈ ప్రాంతాన్ని అంతా నా గుప్పెట్లో ఉండాలి, నే ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా నన్ను అడిగి చేయాలి అని చెప్పి చిన్న వారి నుంచి పెద్ద వ్యాపారుల దాకా మొత్తాన్ని దోచేసుకుని అడ్డగోలుగా కోడెల ట్యాక్స్ అంటే ఈరోజు ఇప్పుడు జిఎస్టీ కంటే ఫేమస్ అయిపోయింది గుంటూరు జిల్లాలో. కోడెల ట్యాక్స్, కే ట్యాక్స్ అంటే జిఎస్టీ అని అందరికీ తెలిసి ఉండిద్దో లేదు, కానీ కోడెల ట్యాక్స్ అంటే సత్తెనపల్లి నరసరావుపేటలో అందరికీ తెలుసు. అటువంటి అరాచకాలు చేసిన ఈ నీచుడిని, ఈ నీచుడి మీద ఆరోపణల, ఈ నీచుడిని అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష చేసినా కూడా ఇతను తక్కువే, అటువంటి పాపాలు చేశాడు. ఆఖరికి అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా మీరు నన్ను చూసుంటారు, అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా అతను సొంత దానికి వాడుకొని అవసరమైతే డబ్బులు ఇస్తాడంట. సిగ్గుంది అసలు నీ మనిషిలో నువ్వు మాట్లాడటానికి? ఇటువంటి రాక్షసుల్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించి యావజ్జీవ కారాగార శిక్ష చేస్తే కానీ వాళ్ళకి బుద్ధిరాదని మాత్రం చెప్తాను. ఓకే సార్, చిదంబరం విషయంలో జరిగిన వాస్తవాలు ఏంటి సార్, అంటే మీకు తెలిసే? సార్, ఒకటి ఇప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఆ లావాదేవీలకు సంబంధించి, అక్కడ అవినీతి సంబంధించి చిదంబరం పాత్ర మీద, చిదంబరం ఏ విధంగా దానికి సహకరించి చేశాడు అనే దాని మీద ఇప్పుడు నడుస్తూ ఉంది. సార్, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఇప్పుడు చిదంబరం అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇతను చాలామందిని టార్గెట్ చేసి అక్రమంగా కేసుల్లో ఇరికించి తన పార్టీ స్వప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం ఏ విధంగా వాడుకున్నాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఆ విధంగా ఇప్పుడు ఎవడు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్న సామెతగా ఈరోజు అదే చిదంబరాన్ని వెంటాడుతూ ఉంది. ఖచ్చితంగా చిదంబరం మీద అయితే ఇది ఆరోపణలు కాదండి, వాస్తవంగా జరిగిన విషయాలే. చిదంబరం అనే వ్యక్తి అయితే ఆల్రెడీ అవినీతి జరిగింది, చిదంబరం కొన్ని 100,000 కోట్లకు అవినీతికి పడగనిస్తాడు ఇదే చిదంబరం. ఖచ్చితంగా అతనైతే అతని మీద ఆరోపణలు కాదు, అయితే వాస్తవాలని నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.